విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చెక్ చెక్ కామ్రేడ్స్, వాట్సప్ మహేష్ బాబు అభిమానులు. అయ్యో నాతో ఇది నా ఫేవరెట్ డైలాగ్ మహేష్ సార్ది, కొంచెం పాత డైలాగ్ కానీ నాతో కలిసి చెప్పండి. ఎవడు కోరితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో. మీ అందరికీ తెలుసు మహేష్ సార్, ఐ నెవర్ టోల్డ్ యూ దిస్ బట్ ఐ బీన్ అ ఫ్యాన్ సిన్స్ టుడే. ఐఎమ్ హియర్ యాజ్ అ మహేష్ బాబు గారి ఫ్యాన్ హియర్. ఐ ఫైండ్ ఇట్ రియల్లీ హార్డ్ టు కాల్ హిమ్ సార్. నాకు సార్ అని పిలవడం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి మహేష్ బాబు అంటున్నా. సడన్గా యాక్టర్ అయ్యేసరికి సార్ అని పిలవడం ఇబ్బంది ఉంది. హీ వాజ్ లైక్ మేమందరం మావిడ అనుకుంటుండే కాలేజ్లో ఉన్నప్పుడు. బట్ అవుట్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఫర్ ద మ్యాన్, ఇట్స్ హిస్ జర్నీ, ఇట్స్ హిస్ 25th ఫిల్మ్. ఇబ్బందిగా ఉన్నా ట్రై చేసి సార్ అప్పుడప్పుడు మహేష్ బాబు అని వచ్చేస్తుంటుంది మధ్యలో. జర్నీ ఆఫ్ రిషి అండ్ జర్నీ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ ప్రతి జనరేషన్కి వాళ్ళ సూపర్ స్టార్ ఉంటుంది. ఒక జనరేషన్కి చిరు సార్ ఉండేవారు. తర్వాత నేను ఉన్నప్పుడు ఐ థింక్ మై ఫిల్మ్ వాచింగ్ మురారితోనే స్టార్ట్ అయింది. అప్పుడు అంటే ఫస్ట్ టైం నేను మహేష్ సార్ని చూసినప్పుడు ఒక థియేటర్లో బాల్కనీలో కూర్చొని దూరంగా ఓ పెద్ద స్క్రీన్ మీద చూసా. ఇంకా టికెట్లకి పడే కష్టాలు నేను చెప్పుకోలేను. మా ఫ్యామిలీ మమ్మీ డాడీ వాళ్ళు చూద్దామంటే కోనార్క్ బయట గంట ముందు నిలబడి గేట్లు క్లోజ్ చేసి ఉంటే వాళ్ళు టికెట్లు ఓపెన్ అని అనగానే ఉరికెళ్ళేవాడిని కానీ మన దిల్సుఖ్ నగర్ మాస్ నాకంటే ముందు ఉరికి నన్ను దోషేసి ఫైనల్గా టికెట్లు దొరికేటివి కాదు. ఫైనలీ నాకు ఒక స్ట్రాటజీ దొరికింది, అమ్మాయిల క్యూ ఎప్పుడు తక్కువ ఉంటుందన్నమాట. ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా అమ్మాయిలను ఎత్తుకోవడం, కజిన్సా ఫ్రెండ్సా కాలేజ్లో ఎవరినో ఒకరిని ఎత్తుకొని టికెట్లు తెప్పించుకోవాలి. ద ఫస్ట్ టైం ఐ సా హిమ్ ఆన్ ఎ స్క్రీన్ దేర్. నెమ్మదిగా యాక్టర్ అయిన తర్వాత సేమ్ రూమ్లో ఒక అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళాను. నేను అక్కడ 6th-7th రోలో కూర్చున్నప్పుడు మహేష్ గారు, మేము ఎర్లీ వెళ్ళినాం, మహేష్ గారు వచ్చి హీ సాట్ స్ట్రేట్ అవే. ఐ సా పీపుల్ గెటింగ్ అప్ అండ్ గ్రీటింగ్ హిమ్ అండ్ హీ వాజ్ గోయింగ్ అండ్ సిట్టింగ్ అండ్ హీ టుక్ అన్ అవార్డ్ ఫర్ శ్రీమంతుడు ఆ రోజు, బెస్ట్ యాక్టర్ అవార్డ్. అండ్ దెన్ అక్కడ వెనకల నుంచి చూస్తున్న 6th రోజు నుంచి అరే అట్లుండాలిరా లైఫ్, రాగానే అందరు లేచి నమస్తే పెట్టాలి ముందు కూర్చోవాలని. ఆ తర్వాత నెమ్మదిగా పైన ఐ స్టార్టెడ్ డూయింగ్ పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి. మహేష్ సార్ యూస్ టు ట్వీట్, నాకు ఎవరో కాల్ చేసి చెప్పినారు మహేష్ ట్వీటెడ్ అని చెప్పేది. నా ఫోన్లో ఇవన్నీ ట్విట్టర్ ఇవన్నీ ఉండవు. వెళ్ళి వెతికి చూసేసరికి పెళ్లి చూపులు, వాట్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్లా 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 బ్లా, అండ్ దేవరకొండ విజయ్ సార్ డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అనగానే ఐ హోప్ టు డూ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ దట్ మేక్ యూ ప్రౌడ్ సార్ అండ్ టు మేక్ యూ కీప్ ట్వీటింగ్ అబౌట్ మీ. బట్ హీ వాజ్ వన్ గై హూస్ ఫిల్మ్స్ నేను అంటే టీజరు ట్రైలరు మ్యూజిక్ దేనికి సంబంధం లేకుండా జై జై బాబా జై జై బాబు నేను ఈరోజు మీలానే జస్ట్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన. జస్ట్ వచ్చి మహేష్ ఎస్ఎస్ఎంబి 25 ప్రీ రిలీజ్ కూర్చొని ఎంజాయ్ చేసి పోదాము అని వచ్చా. కానీ ఈ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ May 9th, విచ్ ఇస్ మై బర్త్డే. అయితే ఇప్పుడు నాకేంటంటే నా బర్త్డే రిలీజ్ అయ్యేసరికి ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అని ప్రెషర్ అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నీ బర్త్డేలో రిలీజ్ అవుతుందిరా, పెద్ద హిట్ కావాలని అదో ఇప్పుడు నా ప్రెషర్లాగా అనిపిస్తుంది. అండ్ ఐ ఓన్లీ విష్ దిస్ ఫిల్మ్ టు బికమ్ అ సూపర్ డూపర్ హిట్. వంశీ అన్న హెస్ బీన్ అన్ అబ్సల్యూట్ డార్లింగ్. ఎప్పుడు నాకు అవసరం ఉన్నా లేకున్నా హీఈస్ ఆల్వేస్ దేర్ టు గివ్ మీ ద రైట్ గైడెన్స్ రైట్ అడ్వైస్. అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ పూజా హెగ్డే,
the entire team, I wish them all the very best. And on May 9th, oka super hit chudalani, as a fan, as an actor, I'm looking forward to. I wish the team all the very, very best. Thank you. Thank you. Thank you, Vijay. Thank you so much.